ఫైర్ ఏంటి? వీడి వల్ల నా బుర్ర మొత్తం హీట్ అయిపోయింది. ఈ హీట్ తగ్గాలంటే మా వెంకటలక్ష్మి మంగతయ్యారు రావాల్సిందే. ఓ పాలు పిలుద్దాం రండి. వెంకటలక్ష్మి మంగతయ్యారు. నెట్ఫ్లిక్స్ లో ఉన్న సిరీస్ మొత్తం ఈ వీక్ అవ్వగొట్టాలని. అలాగే స్కామ్ 1992 కూడా చూడాలి, అద్దరిపోయింది. ఏంది గన్నిగారం నోటిఫికేషన్లు వస్తున్నాయి? అదా ఆన్లైన్ క్లాసులు లే, వింటామా చేస్తామా చెప్పు. మన యాప్ ఓపెన్ చేసి వాడే ఒర్రి ఒర్రి ఆన్లైన్ ఓర్ మూసుకుంటారు. హాయ్, ఏం చేస్తున్నారు క్లాస్ రాకుండా? టైం పాస్ చేస్తున్నారా? ఓ అత్త, నీ మాటలకు భయపడే రోజులు 2020 ఏమైనాయి, ఇప్పుడంతా మా ఇష్టం. అయినా మాకు చాలా పనులు ఉన్నాయి, చూడడానికి చాలా సీలు కూడా ఉన్నాయి. సీలా? ఏం సీలు? ఆ సీరియల్స్, సినిమాలు, సిరీస్ ఇవన్నీ చూడాలా? మస్తు పనులు ఉన్నాయి. ఏమిటి, పిల్లలిద్దరు ఎక్కడికి బయలుదేరారు? పక్క గలిలా ప్రియా వాళ్ళ ఇంటికి పోయి ఆన్లైన్ క్లాస్ నోట్స్ తెచ్చుకుందామని. అంటే నిన్న వెబ్ సిరీస్ చూసుకుంటా క్లాస్ నుండి మర్చిపోయినాం. వెబ్ సిరీస్ ఎక్కువైపోయినాయి మీకు ఆన్లైన్ క్లాసులు కంటే? అవైతే చూసే కొద్దీ చూడాలనిపిస్తాయి, మరి క్లాసులు అంటే అబ్బా బోరింగ్. యాక్చువల్లీ నాకు మంచి ఐడియా వచ్చింది. చెప్పి తగలాడు. ఆన్లైన్ క్లాసులు నైట్ లో పెడితే చాలా మంది టైం కే వండుకుంటారు. అమ్మది నమ్మ తెలివో. మీలాంటి వాళ్ళ కోసం కేసీఆర్ గారు కాలేజీలు పండగ తర్వాత ఓపెన్ చేస్తారంట. పదండి పదండి. హలో, నిజమేనా 2021 లో గుడ్ న్యూస్ వింటాం అనుకుంటే స్టార్టింగ్ ఏ బ్యాడ్ న్యూస్? ఏంటి ఇది బ్యాడ్ న్యూసా మీకు? ఇంట్లో కూర్చొని టైం కెరియర్ మొత్తం వేస్ట్ చేసేస్తున్నారు కదా. ప్రపంచం మొత్తం అయ్యిందిగా, ఏదో మేమే చేసినట్లు ఫీల్ అవుతున్నాం. అయినా స్ట్రెయిన్ కరోనా అనేది వచ్చిందట కదా, గమ్ముచ్చట మర్చిపోయినరా? అలాంటివి వస్తూనే ఉంటాయి, లైట్ తీసుకోండి. మీరు కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే సగం పేడ వదిలిపోతుంది. అలా ఎలా చేస్తారండి, కొత్త కరోనా వస్తే ఎవరు బాధ్యులు? రేపటి యూత్ మేము జర ఆలోచించుర్రి, దానికి ఇంకా మస్తు టైం ఉన్నది, ఓ 1 మంత్ ఆగుర్రి. ఎందుకు, మార్చి వస్తే సంవత్సరం అయిపోతుంది, చదవకుండానే పాస్ అయిపోదామనా? ఈ ఐడియా ఏదో బాగుందే. ఆ మార్చి లో పాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ కదా, దాని తర్వాత ఫ్రెష్ గా జూన్ లో స్టార్ట్ చేసుకుందాం. ఏ జూన్ లో అయితే మళ్ళీ వర్షాలతో కరోనా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందట, ఏ డిసెంబరో నవంబరో అయితే బెస్ట్. అప్పుడు చలికాలం కదా, ఇంకా స్పీడ్ గా వస్తుంది, అప్పుడు సమ్మర్ అంటారా? ఆహా, నీ బ్రెయిన్ కూడా మా లెక్కనే బాగానే స్పీడ్ గా పనిచేస్తున్నది. అందుకే సంక్రాంతి తర్వాత స్టార్ట్ అట. ఎంత వెరైటీగా రియాక్ట్ అయినా సైలెంట్ గా క్లాసులకు వెళ్లాల్సిందే. దేవుడు ఉన్నాడు, మళ్ళీ మిమ్మల్ని కాలేజీకి పంపి ఇంటికి ప్రశాంతంగా ఉండేలా చెప్పి. ఎన్నో ఉంటాయి బ్యాగులు తీసుకురాపోదు. ఎక్కడున్నాయో ఏటో. రండి రండి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మీకోసం? మీ అమ్మలక్కలు ఇక్కడ ఉండలేక చచ్చిపోతున్నాను. ఇప్పటి నుండి మిమ్మల్ని మోయాలా? సరిగ్గా తులిపే దొంగ మోహన్ దానా, నేను లేకపోతే నీ జీవితం లేదే. తులుపుతున్నాలే, నోరు మొయ్యి, ఎక్కువ మాట్లాడకు. పాప కోపం పీక్ లో ఉంది. అమ్మల్లా, లేకపోతే రేపటి నుంచి నిన్ను మొయ్యాలనా? నాతోని కాదు. ఇదిగో అన్నీ రెడీ చేసుకోండి, మీ బుక్స్, బ్యాగ్, కాలేజ్ డ్రెస్, షూస్. అర్థమవుతుందా? ఆ చేసుకుంటున్నాం, ఊకే రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ ఇచ్చింది అని తీరు అట్లా ఉర్రాకు. అయినా జీవితంలో కష్టాలు మరి ఇంత స్పీడ్ గా వస్తాయి అనుకోలేదమ్మా. మీరు వెళ్ళి బాగా చదువుకుంటే బాగుపడేది మీ జీవితాలు కదే. అయినా కాలేజీలు ఎట్లుంటుందో తెలుసా? అన్ని కష్టాలే, అయినా నీకేం తెలుసని. ఆహా, అంత కష్టం ఏమి వచ్చిందో చెప్పమ్మా. పొద్దుగాల 6 గంటలకి పేపర్ రోడ్ కంటే ముందే లేచి 7 గంటలకల్లా రెడీ అయిపోవాలి. 8 గంటలకల్లా కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఒకదానికి ఒకటి సంబంధం లేని సబ్జెక్టులు ఏది అర్థం కాదు కానీ అందినాలే. మధ్యాహ్నం వాటికి నోట్స్లు కూడా రాయాలి. ఈవినింగ్ స్టడీ అవర్స్, నైట్ మళ్ళీ ట్యూషన్లు, లేట్ నైట్ హోంవర్క్లు, మళ్ళీ పొద్దుగాల లేస్తే గదే కాలేజ్. చెప్పు, రోజుకి ఇంతకన్నా ప్రపంచం ఇంకేమైనా ఉందా? ఎంత కష్టపడుతున్నారే కదా, ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్ లో సుఖపడొచ్చే. ఈ యొక్క డైలాగ్ తోటి మాలాంటి చిన్న పోరగాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తురు కదా. ఏం చేసినా మీ మంచికే, ముందు రెడీ అవ్వండి, వెళ్ళండి ఫస్ట్. అమ్మా, నాకు కడుపు నొప్పి, నాకైతే తలనొప్పి, దగ్గు, జలుబు అన్ని ఉన్నాయి, నాకు కరోనా సింప్టమ్స్ కూడా ఉన్నాయి. అందుకే కరోనా టెస్ట్ చేయించి మరీ కాలేజీలు పంపిస్తున్నారు, ముందు కరోనా టెస్ట్ చేయించుకోండి. ఎలాండి ఎలాండి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అయిపోతాయా. అయినా మళ్ళీ మన క్లాస్ టీచర్లు కఠోరమైన గొంతులు వినాల్సి వస్తుంది, ప్రాబ్లమ్స్ ఏంటరా బాబు. అవును, ఇంతకి మీరు ఏ గ్రూప్, ఏ బ్రాంచ్? అవునే, అసలు ఇంతకు మనది ఏ గ్రూప్? అవును, ఏ గ్రూప్
కనుక్కుంటా ఆగు. హలో సార్, ఏ గ్రూప్ సార్ మాది? అత్తో ఓ పాజిటివ్ అట. నేను అడిగింది ఇంటర్లో నువ్వే గ్రూప్ అని. బ్లడ్ గ్రూప్ కాదురా బాబు, నేను అడిగింది కాలేజ్ గ్రూపు. ఏటి నీకు తెలీదా? నువ్వు అదే ఆలోచిస్తున్నావా? తూ దీని అబ్బా, నీ కాల్ చేసాను చూడు. తమరికి ఏదో పెద్ద గుర్తున్నట్టు. ఇంతకీ కాలేజ్ అయినా గుర్తుందా లేదా నీకు? కాదే, ఇంటర్ కాలేజ్ ఎంపీసీయో ఏదో ఉంటది. గ్రూపు తెలీదు, కాలేజీ తెలీదు. అదా బైపీసీయో ఎంఈసీయో? ఎంఈసీ ఎంఈసీ. అదే అదే అదే. మిమ్మల్ని అర్జెంట్ కాలేజీలు పంపించాలా? రెడీ అవ్వండి, పోండి. బాగైందా బాగైందా? ఆ ప్యాంట్ మొహాల్ ఎక్స్ప్రెషన్స్ ఆపేసి ఇక నన్ను మొయ్యండి, చదువైనా బాగా ఇప్పిస్తా. అమ్మయ్యా, నాకు కూడా మంచి రోజులు వచ్చాయి. అరే అరే, ఒకసారి వెంకట్లక్ష్మి మంగతయారు సరిగ్గా వేసుకోండి నన్ను. ఈ కరోనా జనాలందరినీ బద్దకస్తులు చేసిందండి. చూశారు కదా, మళ్ళీ కాలేజీకి వెళ్ళమంటే మనోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో.